హాయ్ టీవీనెక్స్ట్ వ్యూయర్స్, ఈరోజు మన ముందున్నారు సోనా పటేల్ గారు, రూల్ మూవీ హీరోయిన్. హాయ్ అండి. హాయ్ అండి. బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు? చాలా బాగున్నానండి. అండ్ కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే. అండ్ రూల్, ఈ సినిమా విషయానికి వస్తే మీరు ఎలా సెలెక్ట్ అయ్యారు ఈ విషయం, ఈ మూవీకి? ఫస్ట్ నేను యాక్చువల్లీ నాకు ఫిలిం చేయాలని ఇంట్రెస్ట్ ఉండేది. అలా నేను మా ఫాదర్ని కూడా అడగడం జరిగింది. ఆయన ఓకే అమ్మ మన ఇష్టం అన్నారు. సో అలా ట్రై చేస్తున్న సందర్భాల్లో ఒక డెమో వచ్చింది నాకు. ఆ డెమో ఏంటంటే ఒక మూవీ గురించి డెమో చేస్తున్నారు. సో అందుకోసం నన్ను అందులో హీరోయిన్గా పెట్టుకున్నారు. అప్పుడు చేస్తున్న సందర్భంలో గణేష్ అన్నయ్య అని ఒక కోఆర్డినేటర్, సో ఆయన నన్ను చూసి అమ్మాయి బాగా యాక్టింగ్ చేస్తుందే అని ఆ డైరెక్టర్ దగ్గర నెంబర్ తీసుకున్నారు మా ఫాదర్ది. సో మా ఫాదర్ కాల్ చేసి ఇలా, సో ఒక మూవీ ఉంది రూల్ అని, సో అందులో హీరోయిన్ కావాలి, మీ అమ్మాయి ఆ రోజు యాక్టింగ్ చేస్తుండగా చూశాను, సో ఒకసారి మీరు ఆఫీస్కి రండి సార్ అన్నారు. సో డాడీ ఓకే, నీకు ఇష్టమైన అమ్మ అని అని అడిగారు. సో నాకు ఇష్టమైన డాడీ ఫిలిం అంటే నాకు చాలా ఇష్టం కదా, ఓకే వెళ్దాం అన్నాం. సో వెళ్ళాము. సో చూసారా ఒక 2 డైలాగ్స్ చెప్పండి అన్నారు. సరే అని ఆ మూవీలోదే 2 డైలాగ్స్ చెప్పించారు. ఓకేనమ్మ బాగా చెప్పావు, యు ఆర్ సెలెక్టెడ్, మనం షూటింగ్ స్టార్ట్ చేసేద్దాం అని చెప్పారు. అలా స్టార్ట్ అయింది ఇక నా జర్నీ. ఓకే. అంటే మీరు ఫస్ట్ ఆడిషన్లోనే మూవీ సెలెక్ట్ అయిపోయారు? యా, ఫస్ట్ ఆడిషన్లో. ఓకే ఓకే అండి. అంటే మీరు మా కోసం, మా ఆడియన్స్ కోసం మీరు ఆ డైలాగ్స్ ఒకసారి చెప్తారా? ఏ డైలాగ్స్ చెప్తారు ఒకసారి? అప్పుడు చాలా పెద్ద డైలాగ్స్ ప్లస్ మాకు షార్ట్ షార్ట్ చేయండి, పర్లేదు షార్ట్ చేసి చెప్పండి. అంటే ఒక ట్రైలర్లో ఉన్న డైలాగ్స్. యా యా చెప్పండి. అమ్మా భీష్మకి ఎందుకు ఇలా జరుగుతుంది, భీష్మకి ఏం కాదు కదా. చాలా బాగా చెప్పారు. మూవీలో మీరు ఎన్ని టేక్స్ తీసుకున్నారు ఈ డైలాగ్స్ కి? ఎక్కువగా తీసుకోలేదు, ఒక 2-3 తీసుకున్నాం. 2-3 టేక్స్ చెప్పేసారా? ఓకే. ఈ రూల్ సినిమాలో డైరెక్టర్ గారు మీకేమైనా రూల్స్ పెట్టారా, అంటే అలా ఉండాలి ఇలా ఇలా? అంటే ఫస్ట్ ఫిలిం కదా మీకు యాక్చువల్గా. నథింగ్ అని అలాంటివి ఏమీ పెట్టలేదు సార్. చాలా కూల్గా, చాలా చక్కగా, సార్ నాకు ఇది ఎలా చేయాలంటే సార్ వచ్చి ఇలా చేయాలమ్మా ఇలా చేయాలని ఆయన నాకు చెప్పి చేయించేవాళ్ళు. నిజంగా అలాంటి డైరెక్టర్ మాకు ఫస్ట్ ఫిలింలో దొరకడం నా లక్ అది, అందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీకు డైరెక్టర్ గారు ఈ రూల్ సినిమా కథ చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? దాని తర్వాత మీరు మీకున్న రోల్కి మీరు చేయగలరా లేదనే ఫియర్ కానీ అలాంటిది ఏమైనా మీకు ఉండింది? అంటే ఫస్ట్ కథ చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది నాకు. ఓకే. నేను అనుకున్నాను, అంటే నేను ఇంకా దీన్ని కొంచెం ప్రాక్టీస్ చేసి కొంచెం అంటే యాటిట్యూడ్గా ఉండాలి, ఇంకా చాలా బాగుండాలి, నేను దీనికి అందంగా తయారవ్వాలి ఇలా అనుకొని నేను కొంచెం అంటే ప్రాక్టీస్ అంటూ ఏం లేదు. సార్ చెప్పారమ్మా నువ్వు చేసిస్తావు, నో ప్రాబ్లమ్ అమ్మా, ఏం కాదు నువ్వు చేయగలవు నాకు ఆ నమ్మకం ఉంది అన్నారు. సో అది కొంచెం నాకు ధైర్యం వచ్చి ఓకే నేను చేయగలను అన్న నమ్మకం నాకు వచ్చింది. ఓకే. నెక్స్ట్ ఫిలిమ్స్ ఆఫర్స్ ప్రజెంట్ మీరు చేస్తున్నారా? నెక్స్ట్ ఫిలిమ్స్ కళ్ళకి గంతలు కట్టొద్దు అని ఒక మూవీ. సో అది సాంగ్, వన్ సాంగ్ పెండింగ్ ఉంది, అది కేరళ వెళ్తున్నాము. అంటే రూల్ రిలీజ్ అయిన తర్వాత ఆయన ఇంకా మాకు డేట్ చెప్పలేదు, సో వెళ్తాము. ఇంకా గోవా మాఫియా అని ఒక మూవీ, గోవా మాఫియా సెన్సార్ దగ్గర ఉంది, సో సెన్సార్ జరుగుతుంది. ఇంకోటి వచ్చేసి రిప్, రిప్ అది కూడా సెన్సార్ దగ్గరే ఉంది. ఈ 3 మూవీస్. ఇంకా కొత్త కొత్త మూవీస్ వస్తున్నాయి, నేను చూస్తున్నాను ఇంకా, అంటే కథ నచ్చాలి కదా. ఒకవేళ మీకు మూవీస్ కాకుండా వెబ్ సిరీస్ కానీ షార్ట్ ఫిలిమ్స్ కానీ ఆఫర్ వస్తే మీకు ఏమైనా కథ మంచిది అంటే మీరు చేస్తారా, చేయగల ఇంట్రెస్ట్ ఉందా మీకు? లేదు, ఎందుకంటే నేను ఇప్పుడు నా ఫోకస్ అంతా కూడా మూవీ మీదే ఉంది. సో మూవీ ఇంకా. ఓకే చెప్పండి, మీ ఫేవరెట్ డైరెక్టర్? అని తెలుగు బోయపాటి గారు. ఆయన డైరెక్షన్ చాలా బాగుంటుంది, సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి ఎవ్రీ మూవీ. అంటే మనం చూసాం కదా సారైనోడు ఆల్సో, సో అందుకే నాకు చాలా ఇష్టం. అందులో బన్నీ బన్నీ గారు డాన్స్ కూడా చాలా బాగుంటుంది, సో నాకు ఆయన డాన్స్ అంటే చాలా ఇష్టం. బోయపాటి గారి డైరెక్షన్ అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన మూవీ అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చూస్తాను. ఇప్పుడు మీరు బోయపాటి గారు మీకు ఏమైనా రోల్ ప్లాన్ చేస్తే ఇమీడియట్గా మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. చంపేస్తారా అట్లాగే? ఓకే. మీ ఫేవరెట్ హీరో ఇప్పుడు బన్నీ గారు డాన్స్ చాలా బాగుంటుంది అని చెప్పారు, అలా మీ ఫేవరెట్? ఆయన డాన్స్ చాలా బాగుంటుంది, యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. ప్రభాస్ అంటే చాలా ఇష్టం. ఓకే. ఇంకెవరు అంటే మీరు మహేష్ ఫ్యాన్స్ ని, మిగిలిన ఫ్యాన్స్ హట్ చేస్తున్నారు మీరు ప్రభాస్ అంటే? ఓ నో నో నో, ఐ యామ్ సో సారీ, అలా ఏం కాదు, అలా అస్సలు కాదు. ఆయన డాన్స్ చాలా బాగుంటుంది. ప్రభాస్ గారు ఏంటంటే ఆయన అంటే ఎవ్రీ వన్ ఆల్సో చాలా బాగుంటారు, బాగా యాక్టింగ్ చేస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది కదా, సో అలాగే బన్నీ గారు చాలా బాగా డాన్స్ చేస్తారు. ప్రభాస్ గారు అంటే ఎందుకో ఇష్టం, అంటే చిన్నప్పటి నుంచి, సో మిస్టర్ పర్ఫెక్ట్ నుంచి అంటే ఇష్టం. ఓకే. బాలీవుడ్లో వెళ్తే బాలీవుడ్లో మీ ఫేవరెట్ హీరో?
అంటే ముందు టాలీవుడ్ కంప్లీట్ చేద్దాం, తర్వాత బాలీవుడ్కి వెళ్దాం అంటాను. ఓకే, ఇంకా రూల్ సినిమాకి వస్తే ఇందులో సాంగ్స్ ఎన్ని సాంగ్స్లో మీరు యాక్ట్ చేశారు మొత్తం? యాక్చువల్లీ 2 సాంగ్స్ నాకు చేద్దామని చెప్పారు. ఆ తర్వాత మరి సమ్ ఏం ప్రాబ్లం వచ్చిందో ఐ డోంట్ నో, మరి చేయలేదు, మరి మూవీ లాంగ్ అయిందో అంటే తెలీదు నాకు ఏం వచ్చిందో. సో అందుకోసం నాకు చేయలేదు సాంగ్స్, మిగతా సాంగ్స్ అన్ని కూడా హీరోవి. సో అది ఓకే. మీకు ఈ సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు అంటే మీకు ఒక ముందు ఒక ఎక్స్పీరియన్స్, ఐ మీన్ ఒక ఫీల్ ఉంటుందన్నమాట సినిమా షూటింగ్ అంటే ఎలా ఉంటుంది ఎలా ఉంటుందని, బట్ మీరు షూట్కి వెళ్ళిన తర్వాత ఎలాంటి ఎక్స్పీరియన్స్ పొందారు మీరు? అంటే ఇంతేనా అన్న ఫీలింగ్ ఉండిందా, లేకపోతే ఆయన షూటింగ్ అంటే ఇలా ఉంటుందా అన్న ఫీలింగ్ కలిగింది, ఎలా అనిపించింది మీకు? షూటింగ్ అంటే ఇంత బాగుంటుందా అనిపించింది. ఓకే, అంటే అందరూ చాలా సరదాగా చాలా కలిసిపోయి ఏం చక్కనతో మాట్లాడుతూ అందరూ సపోర్టివ్గా ఫన్ ఫన్గా అందరూ అలా ఉన్నారనమాట. సో నాకు చాలా బాగా అనిపించింది. తర్వాత డైరెక్టర్ గారుతో మీకు రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, ఐ మీన్ షూట్లో అంటే మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సీరియస్గా ఉంటారా లేకపోతే ఫ్రెండ్లీగానే ఉంటుందా? మరీ సీరియస్గా ఉండరు, మరీ ఫ్రెండ్లీగా ఉండడు. ఇలా అమ్మ ఇలా చేయాలి, ఇలా చేయాలి అంతే, ఇంకా జస్ట్ అంతే. ఓకే, ఆ షార్ట్ వచ్చిందంటే ఓకే ఇంకా అంతే, అలా ఉండేది. ఓకే, అంటే మూవీ త్వరలో రిలీజ్ అవబోతుంది రూల్ ఫిలిం, మీ ఫీలింగ్ ఎలా ఉంది ఇప్పుడు, మీరు ఎలా ఎగ్జైట్ అవుతున్నారు? అంటే చూడాలి అని చాలా ఎగ్జైట్మెంట్ వస్తుంది. ఆ డేట్ ఎప్పుడు వస్తుంది, ఇంకా ఎల్లుండే కదా, సో ఆ డేట్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు చూడాలి అంటే నా హోప్ ఏంటంటే, నేను స్టార్టింగ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత పీపుల్లో కూర్చొని నా ఫిలిం చూడాలి, వాళ్ళ రెస్పాన్స్ నేను వినాలి అనేది ఒక చిన్న హోప్ ఉండేది. సో అది ఇప్పుడు నెరవేరుతుంది, సో దానికోసం వెయిటింగ్. ఓకే, నేను ఒక ప్రైవేట్ క్వశ్చన్ అడుగుతాను. ఏంటంటే శ్రీరెడ్డి గారిది చూసారు ఈ మధ్య మన కాస్టింగ్ వచ్చి వివాదం, తర్వాత మీటూ వివాదాలు జరుగుతున్నాయి. ఇండస్ట్రీకి రావాలంటే కొత్త అమ్మాయిలు ఎవరైనా కొత్త హీరోయిన్గా పరిచయం అవ్వాలంటే చాలా ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొందనమాట ప్రజెంట్. వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి, అంత అంత ఉంటుందా లేకపోతే ఫ్రెండ్లీగా నచ్చుతూనే ఉంటుందా? ఐ డోంట్ నో అండి, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా అలాంటివి ఎదుర్కోలేదు. ఓకే, మా ఫాదర్ ఎప్పుడు నా పక్కనే ఉన్నారు, నేను అలాంటివి ఎదుర్కోలేదు. నేను దానికి ఏ ఆన్సర్ కూడా చెప్పలేను. అంటే మేబీ అమ్మాయిలు జాగ్రత్తగా ఉండి పేరెంట్స్ పక్కన వస్తే మంచిదేమో అని అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి, ఒకవేళ మీకు రూల్ సినిమా తర్వాత అంటే మీకు ఫస్ట్ మీ కెరీర్లో రిలీజ్ అవ్వ ఫిలిం రూల్ కదా, సో మళ్ళీ మీరు ఒకవేళ నెక్స్ట్ మంచి పొజిషన్కి వెళ్ళినప్పుడు మళ్ళీ రూల్ డైరెక్టర్ గారు పిలిచి మా ఫిలింలో యాక్ట్ చేయండి అంటే మీరు చేస్తారా? డెఫినెట్గా చేస్తానండి, తప్పకుండా. అంటే మొదట్లో అలాగే అంటారులేండి, తర్వాత చేస్తారా? నో, ఇది మీరు ఇలాగే పెట్టుకోండి, తర్వాత నేను గ్యారంటీ చేస్తాను. సో ఓకే, రూల్ సినిమా మీద మీ అభిప్రాయం ఏంటి, అంటే ఈ సినిమా మీకు మంచి బ్రేక్ ఇస్తుందని మీరు ఫీల్ అవుతున్నారు అనుకుంటున్నాను? ఎందుకంటే అందులో నా పర్ఫార్మెన్స్ పరంగా నేను చేసిన యాక్టింగ్ విధంగా చూస్తే నాకు మేబీ రావచ్చు. సో వెయిటింగ్ చేస్తున్నాను, చూస్తున్నాను ఎలా ఉంటుంది నా ఫ్యూచర్ చూడాలి. అండ్ అసలు మీ ఇంట్రెస్ట్ ఏంటి, మీకు అసలు ఇంట్రెస్ట్లోకి రావాలి యాక్ట్ చేయాలనే ఫీలింగ్ అది ఎలా ఎప్పుడు కలిగింది ఈ డిజైర్ మీకు? అంటే యాక్ట్ చేయాలి పెద్దగా గోల్ అని ఏం లేదు, అంటే సినిమాలు చూస్తున్నప్పుడు వాళ్ళు నటిస్తున్నప్పుడు నేను కూడా నటించాలి, ఇలా ఉంటుంది చూడాలి ఎలా ఉంటుంది అని నేను అనుకోవడం, ఒక్కొక్కసారి అర్థంలో ప్రాక్టీస్ చేసుకోవడం అలా ఉండేది. ఒకరోజు మా ఫాదర్ చూసి ఏం చేస్తున్నావు అని అడిగారు. సో ఏం లేదు నాన్న, ఇట్లా సినిమాలు చేయాలనుకుంటున్నానంటే ఆయన సినిమాలు చేస్తావా అని అన్నారు. అవును నాన్న సినిమాలు చేస్తాను అంటే సరే అని అన్నారు సడన్గా. అంటే చాలామంది ఒప్పుకోరు కదా, సో నేను షాక్ అయ్యి అవునా నాన్న నిజంగా చేద్దామంటే ఆయన క్యాజువల్గా తీసుకున్నారు, అవునా చేద్దాము అని అన్నారు. ఓకే అని ఇంకా అప్పటి నుంచి పిక్స్ తీసుకోవడం, అంటే మంచి మంచి డ్రెస్సెస్లో పిక్స్ దిగడం, పార్క్స్లో దిగడం, అక్కడక్కడ లొకేషన్స్కి వెళ్ళడం, అలా జరుగుతున్న సందర్భాల్లో మా డాడీ ఇతర డైరెక్టర్లకి అంటే మా డాడీకి తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, సో వాళ్ళకి పిక్స్ పంపించడం, వాళ్ళు చూడడం, ఓకే అమ్మాయి బాగుంది ఒకసారి పిలవండి అనడం, అలా స్టార్ట్ అయింది. అలా రూల్కి వచ్చాను, రూల్ నుంచి గోవా మాఫియా అలా వెళ్తూ వచ్చాను. ఓకే, మీ జర్నీ ఇప్పుడు చాలా స్పీడ్గా మూవ్ అవుతుంది అనమాట. ఓకే, మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు, అంటే మీరు చేసిన ఫిలిమ్స్లో ఇప్పుడు మీరు 4 మూవీస్ చేశారు, హూ ఇస్ యువర్ ఫేవరెట్ డైరెక్టర్? అందరూ బాగానే ఉన్నారు. అలానే కదా స్పెషల్లీ ఈ డైరెక్టర్ మీతో మీ వర్కింగ్ స్టైల్ నచ్చడం కానీ ఎలా, ఏ డైరెక్టర్ మీకు? రూల్ సార్, రూల్. ఎందుకంటే ఆయన చేసే విధం అసలు ఎటు మల్లదు, అలాగే ఇది కావాలి ఇది రావాలి ఫ్రేమ్ అంటే ఆయన అలాగే చూస్తారు, అలాగే చేస్తారు. సో ఆయన తీసిన విధానం కూడా నాకు బాగా నచ్చింది. అండ్ ఓకే, మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు పోనీ నెక్స్ట్ ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో? టాలీవుడ్లో నాకు ఎవరు అంటే అంత అనిపించలేదు, అంటే అంత అనిపించలేదు అంటే తప్పుగా కాదు,
అంటే అందరూ బాగుంటారు, అందరూ బాగా చేస్తారు, ఒకరు ఒకరికి ఒక విధానం ఉంటుంది అన్నమాట. తనకి ఒక హీరోయిన్కి ఒక విధానం, ఒక హీరో అలా ఉంటుంది. బట్ నాకు బాలీవుడ్లో వచ్చేసరికి శ్రద్ధా కపూర్ అంటే చాలా ఇష్టం. శ్రద్ధా కపూర్ అంటే ఇష్టం. ఓకే. అంటే మీకు టాలీవుడ్లో అయితే హీరోయిన్స్ లేరు. పోనీ ఓల్డ్ హీరోయిన్స్కి వస్తే, ఓల్డ్ నుంచి ఫస్ట్ నుంచి చూసుకుంటే మీకు హీరోయిన్ యాక్టింగ్ స్కిల్స్ బాగుంటాయంటే ఎవరైనా ఉన్నారా? నాకు సౌందర్య గారు అంటే, సౌందర్య గారు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆవిడ నటించే విధానం చాలా బాగనిపిస్తుంది. సో మా ఇంట్లో అందరూ కూడా ఆవిడ ఫ్యాన్స్. ఓకే. మళ్ళీ రూల్ సినిమాకి వస్తే, రూల్ సినిమాలో హీరోగాతో మీ బాండింగ్ ఎలా ఉంటుంది? అంటే మీ ఆన్ స్క్రీన్ మీద ఎలా అనిపించింది మీకు, మీరు చూసుకున్నప్పుడు, విజువల్స్ చూసుకున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగా అనిపించింది. అంటే ఆ సీన్కి తగ్గట్టు చేసాము అని అనిపించింది. మళ్ళీ మామూలుగా వస్తే, బయటకు వస్తే కూడా మేము పెద్దగా మాట్లాడుకోవడం అట్లా ఏమి ఉండదు. జస్ట్ షార్ట్ చేస్తాం అంతే, ఇంకా ఎవరింటికి వాళ్ళు. అలా మేకింగ్లో సపోర్ట్ ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు షార్ట్ రాలేదనుకోండి, అంటే మీరు యాక్ట్ చేయడం మిస్ అయింది, ఇక్కడ ఇంకో టేక్ తీసుకున్నప్పుడు మేకింగ్ మీకు సపోర్ట్ ఎలా ఉంటుంది? ఇట్స్ ఓకే, మా పర్లేదు, చేద్దాం, ఇంకో టేక్ చేద్దాం, నో ప్రాబ్లం అనేవాళ్ళు. మీ కో యాక్టర్స్ ఎలా ఉండదు? చాలా బాగుండేది, వాళ్ళందరూ కూడా చాలా సపోర్టివ్గా చాలా బాగా చేసేవాళ్ళు. ఓకే. రూల్ మూవీకి వస్తే, వాట్ అబౌట్ ది మ్యూజిక్ డైరెక్టర్? సాంగ్స్ రిలీజ్ అయ్యాయి, ప్రోమో సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, మంచి నేమ్ వచ్చింది, సో సాంగ్స్ కూడా మంచి ఆదరణ లభించింది. సో ఆ మ్యూజిక్ డైరెక్టర్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? మీ ఆబ్వియస్లీ మీరు సాంగ్స్ వినే ఉంటారు, ఎంత బాగున్నాయో. ఆ మ్యూజిక్ కూడా చాలా బాగుంది, నిజంగా నాకు చాలా బాగా నచ్చాయి ఇందులో సాంగ్స్ అని కూడా చాలా బాగా నచ్చాయి. నిజంగా ఆయన చాలా మంచి మ్యూజిక్ కనిపెట్టారు, నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఆ సాంగ్స్ విన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఆయనతో నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు, ఆయన గురించి నాకు పెద్దగా తెలియదు, బట్ సాంగ్స్ మాత్రం చాలా 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 బాగున్నాయి. ఓకే. వాట్ అబౌట్ ది ప్రొడ్యూసర్? ఐ డోంట్ నో, ప్రొడ్యూసర్ గారిని చూడలేదు, బట్ ఐ డోంట్ నో వారి గురించి. సో ఏ సినిమాకైనా మూవీకి కెమెరా అంటే ఐ మీన్ డీఓపి గారితో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. బికాస్ ఆఫ్ ఒక సీన్ మీకు రావాలన్నా కానీ వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం చాలా మంచి రిలేషన్షిప్ ఉంటే కానీ అది వర్కౌట్ అవ్వదు. సో మీ డీఓపి గారి గురించి మీ ఒపీనియన్ ఏంటి, ఎలా ఉండదు? సార్ బాలా సార్ వచ్చేసి చాలా మంచి కెమెరామెన్. ఓకే. ఆయన ఎక్కడ కూడా కాంప్రమైజ్ కారు, ఇక్కడ ఫ్రేమ్ పెట్టాలంటే ఇక్కడే పెడతారు అంతే, ఇంకా ఇది ఫిక్స్, ఇది మార్చడం కుదరదు అంటాడు. అది తీస్తాడు, ఇంకా చాలా తీస్తాడు, మీకు ఏది ప్లస్ అయితే అది పెట్టుకోండి అంటాడు. ఆయన చాలా చాలా సపోర్ట్ చేస్తారు. మేకింగ్లో మీరు ఎదుర్కొన్న ఐ మీన్ ప్రాబ్లం ఏమైనా ఉంది, అంటే ఈ ప్రాబ్లం ఎదుర్కోకుండా ఉండాల్సింది అన్న డిసప్పాయింట్ మూడ్ కానీ అట్లాంటి ఏమైనా ఉందా, ఉంటే ఏంటి? లేదు, అట్లా అంటే ఈ సిచ్యువేషన్ అనవసరంగా వచ్చింది, ఈ సీన్ అనవసరంగా జరిగింది, అది మీరు ఇరిటేట్ అవ్వడం కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా మేకింగ్లో? ఎప్పుడు జరగలేదు. ఒక వాట్ ఈస్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంది మీకు మేకింగ్లో? హ్యాపీ వచ్చేసి మొత్తం హ్యాపీయే. ఒక సీన్ ఉంటుంది, నేను హీరోయిన్గా నా ఇంట్రడక్షన్, నేను హఫ్సారి కట్టుకొని పరిగెడుతూ ఉంటాను. సో అప్పుడు కెమెరామ్యాన్ సార్ స్కూటీ మీద కూర్చొని ఆయన క్యాంప్ పెట్టుకొని ఇలా వెళ్తున్నారు, నేను పరిగెడుతున్నాను. నాకు పరిగెడుతున్నప్పుడు నవ్వు వస్తుంది తప్ప ఎమోషన్ రావట్లేదు, ఎందుకంటే చాలా నవ్వు వచ్చింది ఆ రోజు. సో అది హ్యాపీయెస్ట్ మూమెంట్, చాలా పరిగెత్తించారు. అంటే ఇంకొకటి, మీరు లొకేషన్స్లో మీరు కెమెరా యాక్షన్ చెప్పినప్పుడు సీన్లోకి వెళ్ళిపోతారు, ఓకే, బిఫోర్ స్క్రీన్ ఎలా ఉండేవారు అందరితో? అంటే ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ తీయాలంటే కొంత టైం ఉంటుంది కదా, ఎలా మీరు ఫ్రెండ్లీగా ఉంటారా? ఇలాగే ఉంటాను, ఇలాగే ఇలాగే మాట్లాడుతూ, ఇలాగే అల్లరిగా పంచ డైలాగ్స్ చేస్తూ ఉంటాను. సో అలాగే ఉంటుంది, ఒక ఫ్యామిలీ అంతా కలిసి చేస్తే ఎలా ఉంటుంది అలా ఉండేది. అందరూ ఫ్రెండ్షిప్గా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సో ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం రాకుండా అందరూ చాలా కాంప్రమైజింగ్గా చాలా బాగా చేశారు. ఏ సీన్ కూడా తగ్గకుండా, ఇది తగ్గొద్దు, ఇది ఇంకా రావాలి అని మంచిగా చేశారనమాట, అలా చేశారు. అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చేశారు. అంటే బేసిక్గా హీరోయిన్స్ మ్యాక్స్ డెబ్యూట్ ఫిలిం అంటే ఇది మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం, యాక్చువల్లీ మెసేజ్ ఓరియంటెడ్ స్క్రిప్ట్ ఇది. రూల్ ట్రైలర్ చూస్తుంటే సాంగ్స్ చూస్తుంటే అర్థమవుతుంది. సో మ్యాక్స్ అంటే డెబ్యూట్గా హీరోయిన్ ఎంట్రీ ఇచ్చేటప్పుడు అంటే మంచి ఐ మీన్ రొమాంటిక్ ఫిలిమ్స్ అలాంటివి సెలెక్ట్ చేసుకుంటారు, మీరెందుకు ఈ ఫిలిం అంటే ఎందుకు ఓకే చేశారు వెంటనే మీ దగ్గరికి ఆపర్చునిటీ వచ్చినప్పుడు? ఎందుకంటే ఈ కథలో నాకు చాలా బాగా నచ్చింది, ఇది పొలిటికల్ అండ్ లవ్. లవ్ వచ్చేసి హీరో ఎక్కువగా కేర్ చేయడు, ఎందుకంటే తను పొలిటికల్తో తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఎక్కువ కేర్ చేయడు, బట్ హీరోయిన్ ఇష్టపడుతుంది. సో అలా ఉంటుంది అనమాట. అందులో నాకు నచ్చిన పంచు డైలాగ్స్, ఆ సీన్స్ ఏంటంటే, ఆ సీన్ చెప్పినప్పుడు దీన్ని ఇలా చెయ్యాలి, ఇలా మలుచుకోవాలి, నేను ఇలా చేయాలి అన్న ఒక బ్రెయిన్లో హోప్ అలా అనిపించి నాకు బాగా నచ్చి చేశాననమాట. అందుకోసం అంటే కొత్తగా ఉంది, కొత్తగా డిఫరెంట్గా ఉంది కాబట్టి నేను ఎంచుకోవడం జరిగింది. ఓకే. రూల్ సినిమాలో కంప్లీట్గా మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?
చాలా బాగుండబోతుంది, చాలా అల్లరి పిల్ల, చాలా బాగుంటుంది, మంచి డైలాగ్స్ ఉంటాయి. ఎవరన్నా ఏమన్నా అంటే ఎక్కువగా పడదు అన్నమాట, వేస్తూనే ఉంటుంది సెటైర్లు. సో అలా ఉండబోతుంది నా క్యారెక్టర్. అంటే కంప్లీట్గా మీకు అంటే మీదంటే బబ్లీ అంటే ఐ మీన్ చైల్డిష్ క్యారెక్టర్ అలా ఉంటుందా హీరోయిన్? అట్లా ఏముండదు, కానీ బాగుంటుంది అనమాట. అంటే ఎట్లా అంటే చాలా మంచిగా పంచు డైలాగ్స్తో హుషారుగా, ఏంటి నువ్వు అలా కాదు ఇలా అవునా వస్తావా అట్లా, అంటే డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అంటే ఎవరికి భయపడదు, ఎవరికి భయపడకుండా హీరోతో ఎంతమంది ఉన్నా కూడా టకటక మాట్లాడేస్తూ ఉంటుంది, ఫ్రెండ్స్ని తిడుతూ ఉంటుంది, మీ ముఖాలు చూసుకున్నారా అన్నట్టుగా ఉంటుంది అనమాట. సో అలా ఓకే, మీ మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? మీరు తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు చాలామంది హీరోయిన్లు చూస్తున్నాం మ్యాక్స్ తెలుగులో మాట్లాడడం చాలా ఇబ్బంది పడతారు, మీరు తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. సో మీ నేటివ్ ప్లేస్ యాక్చువల్లీ మాది మహారాష్ట్ర, బట్ సెటిల్డ్ ఇక్కడే. అంటే చిన్నప్పటి నుంచి ఇక్కడే, అంటే చదువు కానీ అంత ఫ్రెండ్స్ కానీ మొత్తం తెలుగు. సో చిన్నప్పటి నుంచి తెలుగు బాగా వచ్చింది నాకు. అంటే మీరు హైదరాబాదీ అమ్మాయి అలాగే అనుకోండి. ఓకే, అంటే మీరు ప్రతి క్యారెక్టరైజేషన్ విషయంలో కానీ రెమ్యునరేషన్ విషయంలో కానీ మీ డాడీ గురించి చెప్తున్నారు కదా, వాట్ మీ మీ డాడీ స్పెషాలిటీ, ఆయన సడన్గా ఒప్పేసుకోవడానికి రీజన్ ఏంటి మీరు హీరోయిన్ అవుతానంటే? బేసిక్గా ఎవరు ఒప్పుకోరు, ఇండస్ట్రీ అంటేనే ఫస్ట్ ఆలోచిస్తారు, మీరు అడగంగానే వెంటనే ఒప్పుకున్నారు, ఏంటి రీజన్ ఏంటి? ఆయనకైనా సినిమా ప్యాషన్ ఉంది అంటే యాక్చువల్లీ నాకు ఇష్టం కాబట్టి ఆయన ఒప్పుకున్నారు. ఆయనకి నేను అంటే చాలా ఇష్టం, అంటే ఎవరికి ఇష్టం లేదని కాదు, అందరికీ ఇష్టమే, కాకపోతే దాంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయని చాలామంది ఒప్పుకోరు. బట్ మా డాడీ అలా కాదు, నీకేం పర్లేదు, నేను ఉన్నాను కదా, ఏ భయం లేదు, నువ్వు హ్యాపీగా చెయ్యి అని సపోర్ట్ చేసి, మా మదర్ ఆల్సో చెయ్యి నాన్న ఏం కాదు, నీకు ఇష్టం కదా చెయ్యి అని మా అన్నయ్య కూడా. సో అందరు ఇంట్లో ఫ్యామిలీ అందరు కూడా చాలా సపోర్ట్ చేయడం జరిగింది. సో ఎక్కడికి వెళ్ళినా కూడా డాడీ పక్కనే ఉంటారు, ఇప్పుడు కూడా ఆల్సో ఇక్కడే కూర్చున్నారు. సో ఓకే, థ్యాంక్ యూ సోనా పటేల్ గారు, మీరు మా ఛానల్కి వచ్చినందుకు, అంటే మీరు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, రూల్ సినిమా గురించి కూడా చాలా విషయాలు చెప్పారు, మాకు తెలియజేశారు మాకు మా ఆడియన్స్కి, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ రూల్ సినిమా హిట్ అయిన తర్వాత మళ్ళీ మీరు మా ఛానల్లో ఇంటర్వ్యూ చేస్తాం కోరుకుంటున్నాను. షూర్ అండి, రావాలని నేను కూడా కోరుకుంటున్నాను, హిట్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. నిజంగా టీవీ నెక్స్ట్ వాళ్ళకి చాలా పెద్ద థ్యాంక్ యూ చెప్పుకోవాలి, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి చాలా సపోర్టివ్గా ఉంది టీవీ నెక్స్ట్, దానికోసం నేను చాలా పెద్ద థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను టీవీ నెక్స్ట్కి. చాలా సపోర్టివ్గా ఉన్నారు, ఇలాగే మా సినిమా రిలీజ్ అయ్యి ఇలాగే మాకు ఎప్పుడు కూడా మీ ఛానల్స్ అనేది సపోర్ట్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా సపోర్టివ్గా ఉన్నారు, థ్యాంక్ యూ. రూల్ మూవీ నవంబర్ 23 రిలీజ్ కాబోతోంది, సో అందరూ తప్పకుండా చూడండి, సినిమా చాలా బాగుంటుంది, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది, మీరందరూ మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి, తప్పకుండా చూడండి, థ్యాంక్ యూ సో మచ్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.